నమస్కారం యాక్ట్ న్యూస్ కు స్వాగతం. యాక్ట్ న్యూస్ లో ముఖ్యాంశాలు. బాధాస్పర దృష్టుల సేవలో అందించుడలో పాశ్చాత్య దేశాల్లో అద్భుతమైన నిర్మాణాత్మకమైన సేవల్లో రెడ్ క్రాస్. మినుముకు ఆశించినంత ధర లేదని, దిగుబడి తగ్గిందని రైతులు ఆవేదన భరితులవుతున్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా బ్రహ్మోత్సవాలు. గత వారం రోజులుగా ఘనంగా బ్రహ్మోత్సవాలు. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవ పుష్పయాగం అన్నప్రసాద పంపిణీ కార్యక్రమం జరిగింది. ఉపసభాపతి కోన రఘుపతి పాల్గొన్నారు. నాయక గోవింద తులసీమాల గోవింద శేషాద్రి నిలయ గోవింద శ్రేయోదాయక గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద. మాస్క్ ధరించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ విశాల్ గున్నె హెచ్చరించారు. జిల్లాలో పలుచోట్ల అవగాహన కల్పించారు. మినుము రైతు పరిస్థితి ఈసారి ఆందోళనకరంగా మారింది. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. సగానికి సగం కూడా దిగుబడి వచ్చే అవకాశం కనిపించడం లేదని మినుము రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బాపట్ల నియోజకవర్గంలో వేలాది ఎకరాల్లో రైతులు మినుము సాగు చేస్తున్నారు. నియోజకవర్గంలోని బాపట్ల, కర్లపాలెం, పెట్లవానిపాలెం మండలాల్లో ఇక్కడి రైతులు అనాదిగా సాంప్రదాయబద్ధంగా మినుము సాగు చేపడుతున్నారు. కొన్ని వేల ఎకరాల్లో ఈసారి మినుము సాగు ధర ప్రశ్నార్థకంగా మారింది. గ్రామంలో మినుము ఎక్కువగా ఉంది. పెసర బాగా దెబ్బతింది. మినుము మట్టి 3-4 కాడికి వచ్చింది. కానీ పెట్టుబడి ఎక్కువైపోతుందండి. మందులు ఎక్కువ పెరిమైపోయి రైతులకేం గిట్టేయట్లేదు. ఎకరానికి 10,000 ఇచ్చి కోత కోపించి ఖర్చులు కూడా మిగలవండి. మినుము కూడా ఖర్చులు వస్తాయో రావని తెలియదండి. 4-3 కాడికి వస్తాయి ఎకరానికి. రేట్ అంతా 7,000-6,000 ఉందంటండి. ఇది భవనవారిపాలెం, కోమలి, సోడిపాలెం, బోలాపాలెం, మినుము పెసరేనండి. ముదురు పెసరల్లో బాగా దెబ్బతింది. ఏదైనా పండితే ఎదలు పండితే లేకపోతే. సగానికి సగం కూడా దిగుబడి వచ్చే అవకాశం కనిపించడం లేదని రైతులు చెబుతున్నారు. నిన్న మొన్నటి వరకు తీవ్ర వర్షాభావ పరిస్థితులు రైతాంగాన్ని ఉక్కిరి బిక్కిరి చేశాయి. తాజాగా మినుముకు సోకిన తెగుళ్ళు దడపుట్టిస్తున్నాయి. వచ్చానంటే పోయినసారి బాగుంది. ఈ చేరే తెగుళ్ళు పడిపోయి, తెగుళ్ళు ఎక్కువైపోయి నానా వ్యవసాయం ఉన్నాయి. చేలు బాగా ఖర్చులు ఎక్కువైపోయినాయి. బాగా ఎకరానికి 6-7 అంటున్నారు పాతాళ్ళు. నీరుడు అయితే 11.5 కింటాలు. ఈ సంవత్సరం 5 కూడా కనీసం 15,000 పెట్టుబడి పెట్టాం. మందుల వరకు 15,000. పీకుడు కూడి 8,500 అయింది. ఇప్పుడు ఈ మాసులకి వీళ్ళకి ఒక 4,000 తొక్కుడుకు ఇవి మాకు ఖర్చులు రావు. కనీసం ఈ ఎకరన్నర మీద మాకు ఒక 30-40,000 లాస్ అవుతుంది. మేమే చేసుకుంటున్నాము. ఇద్దరు మేము బాగోలేని వాళ్ళమే. అసలు కూలాలకే సరిపోయినాయి. కోతకు 10,000 కట్టలు కట్టించినందుకు 10,000. మినుముకి ఇవన్నీ అసలు ఏం మిగులుతాయండి? ఏం మిగలవు. బోల్డ్ నష్టం వచ్చింది. అన్నీ మళ్ళీ వడ్డీకి తెచ్చుకున్నాము. డబ్బులు అప్పు చేస్తామే. ఇద్దరమే బాగోలేము. రూపాయి పని చేయము ఇద్దరమే. ఇషేలోనే కూలాలం పెట్టుకొని అట్టా తిరుగుతున్నాం వాళ్ళ ఎమ్మటే. ఇంకా ఏమి మిగులుతాయండి? ఆ ఎకరంన్నర చేలు అంత నష్టం వచ్చేనా? ఎప్పుడు కోలుకుంటాం మేము? అసలు కోలుకోలేమండి. ఆ కోలుకొని దెబ్బ కొట్టింది చేనంతా. పవర్ గల్ల మందులు కొట్టాము. 4-5 ఈ టిప్పు కొట్టాము. అన్ని కంపెనీ మందులు కొట్టినా ఏమి ఉపయోగపడలేదు. ఏమి పని చేయలేదండి. గత ఏడాది రైతులకు ఎంతో ఆశాజనకంగా ఉన్న ఈ సాగు ఈసారి పూర్తిగా పతనమై ఉందని అంటున్నారు. పిట్లవానిపాలెం, భవనవారిపాలెం, నాగరాజుపాలెం, కోమలి, కర్లపాలెం, చందోలు, కాశీపాలెం తదితర గ్రామాల్లో మినుముకు బంగారు తీగ తెగులు సోకిందని రైతులు చెబుతున్నారు. దీని వలన పంట పూర్తిగా నష్టపోవలసి వస్తుందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే దిగుబడి సగానికి సగం తగ్గిపోయే ప్రమాదం ఏర్పడిందని అంటున్నారు. నష్టం జరిగిందండి.
మన అకాల వర్షాలకు వచ్చి 12 బత్తాల నుంచి నా 13 బత్తాల కౌలు తీసుకుంటున్నారు. ఎడా పాప 20 బత్తాలు కావట్లా కౌలు ఒడ్డు పండటానికి. పండులు చేలన్నీ పడిపోయి ఉన్నాయి. మినుము చూస్తున్నావా పా 3 క్వింటాలు 4 క్వింటాలు అవుతున్నాయి. కోత కోపేరు అంటే 6 రూపాయలు కోత అంటున్నారు మిషన్ వాళ్ళు. వీళ్ళు మామూలు కానీ ఈ రైతులకి నష్టం అయిపోయింది. గిట్టుబాటు ధర లేదండి. మును గిట్టుబాటు ధర కావాలండి మాకు. ఒడ్డుకు కానీ మినుములకు కానీ మినుములు కానీ 15 రూపాయలు మినుములు ఉండాలి. గిట్టుబాటు ధర ఒడ్డు చూస్తున్నా 1500 రూపాయలు మినుములు పచ్చి ఎండొడ్డు పోయిన ఎడ్డొడ్డు ఎండు ఒడ్డు కూడా 1200 1300 అంటున్నారు. ఆ ఒడ్డు అసలు కొనేవాడు ఉంటా ముందు మాకు గిట్టుబాటు ధర కావాలి. మీరు ఇచ్చే నష్టపరిహారం ఎంత ఉందండి? ఎంత పోతుందండి? అది సొంతంలో తీసుకొని కౌలాలకు కూడా ఇట్లా సరిగ్గా. మొన్నటి వరకు వాతావరణంలో వచ్చిన మార్పులతో అల్లాడిన రైతాంగానికి తాజాగా మినుముకు సరైన గిట్టుబాటు ధర లేకపోవడం, దిగుబడి లేకపోవడం కుంగదీస్తోంది. ఎన్ని రకాల పురుగు మందులు వాడినా ఫలితం లేకుండా పోతుందని అంటున్నారు. కొన్ని లక్షల రూపాయల ఆదాయాన్ని సమకూర్చి పెట్టే మినుము సాగులో ఈసారి రైతులు తీవ్ర నష్టాన్ని చవిచూడాల్సి వస్తుందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తక్షణం తమను ఆదుకోవాలని కోరుతున్నారు. కనీస గిట్టుబాటు ధర కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. ఏడు 5-6 బత్తాల గడికంటే పెంచి ఇతట్లేదు. ఎందుకంటే పోయిన సంవత్సరంకి ఈ సంవత్సరానికి చాలా తేడా వచ్చింది. పైరు పంట వరి పంట తేడా వచ్చింది, మినుములు పంట తేడా వచ్చింది. 10 క్వింటాల కాడికైంది పోయినసారి. ఈసారి 6 అయితే చాలు, 5 అయితే చాలు అనుకుంటున్నాను. వాతావరణాన్ని బట్టేనండి. మేము మా ఊరు మొత్తం అయితే ఉందండి 300 ఎకరం. మినుము రైతు ఈసారి అనేక ఇబ్బందులకు గురవుతున్నాడు. ఈ గుంటూరు జిల్లా పిట్నవానిపాలెం మండలం తీసుకుంటే భవనంవారిపాలెం, కోమలి, నాగరాజుపాలెం, పిట్నవానిపాలెం, కాజీపాలెం తదితర గ్రామాల్లో మినుమును వేలాది ఎకరాల్లో సాగు చేస్తున్నారు. ఇదొక సాంప్రదాయబద్ధంగా అనాదిగా మినుము మీద ఆధారపడి అనేక మంది రైతులు జీవనోపాధి కొనసాగిస్తున్నారు. ఎన్నడూ లేని విధంగా ఈసారి ఈ మినుము పంటకు వస్తున్న తెగుళ్లు రైతులు దిగులు పుట్టిస్తున్నాయి. ఇక్కడ బంగారుతీగ అనే తెగులు రైతుల్ని వెన్నులో వణుకు పుట్టిస్తుంది. చాలా వరకు కూడా దీన్ని నివారించేందుకు ఇటు వ్యవసాయ అధికారులు కూడా ఏమాత్రం శ్రద్ధ కూడా చూపట్లేదని చెప్పేసి ఇక్కడ విమర్శ వినవస్తూ ఉంది. ఈసారి మినుములతో పాటు పెసరకు కూడా అనేక ఆటుపోటు తప్పటం లేదు. వీటికి ఆశించిన తెగుళ్ళు గతంలో వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగానే ఈ పరిస్థితి తలెత్తిందని చెప్పేసి ఇక్కడ రైతులు చెప్తున్నారు. 6 కాలం శ్రమించినప్పటికీ కూడా ఇక్కడ ఏమాత్రం కూడా తమకు గిట్టుబాటు అయ్యే అవకాశం కూడా లేదని చెప్పేసి చాలామంది చెప్తున్నారు. కూలీ ఖర్చులు పెరిగిపోయిన నేపథ్యంలో ఇక్కడ కనీస గిట్టుబాటు ధర కాదు కదా, ఏమాత్రం కూడా గతంలో 10 బస్తాలు వస్తే ఈసారి 4 బస్తాలు కూడా వచ్చే పరిస్థితి లేదని చెప్పి చాలామంది రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం తమను ఆదుకోవాలని చెప్పేసి వీరంతా విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ పిట్నవానిపాలెం మండలం తీసుకుంటే చాలా గ్రామాల్లో ఈరోజు పరిస్థితి ఈ మినుము పరిస్థితి కానివ్వండి, అదేవిధంగా పెసర రైతు పరిస్థితి కూడా చాలా ఆందోళనకరమైన పరిస్థితి నెలకొని ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం వెంటనే స్పందించి వెంటనే ఆదుకోవాలని చెప్పేసి ఈ ప్రాంత రైతాంగం కోరుతుంది. కరోనా వ్యాక్సిన్పై అపోహ విడనాడాలని చందోలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు డాక్టర్ నాగలక్ష్మి తెలిపారు. మండలంలోని చందోలు వద్ద మంగళవారం కరోనా వ్యాక్సిన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాలని సూచించారు. మాస్కులు లేకుండా బయటకు రాకూడదని, మాస్కే సరైన ఆయుధమని తెలిపారు. మొత్తం 35 మందికి కరోనా వ్యాక్సిన్ వేసినట్లు తెలిపారు. ప్రభుత్వం ప్రతి ఒక్కరికి వ్యాక్సినేషన్ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. 45 ఏళ్ల పైబడి 60 ఏళ్లలోపు వయసు కలిగిన, దీర్ఘకాలిక వ్యాధులైన, బీపీ, షుగర్ ఉన్నవారికి వైద్య పరీక్షలు నిర్వహించి వ్యాక్సిన్ వేస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా 65 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సిన్ వేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ నరసింహారావు, ఆరోగ్య కార్యకర్తలు రత్న కుమారి తదితరులు ఉన్నారు. 21 మందికి వేశారండి. కరోనా టెస్టులు కూడా 24 మందికి చేసాం. చందోలు సెంటర్లో షాప్ కీపర్స్కి 18 మందికను, మిగిలిన 6 మందికి వర్కర్స్కి చేసామండి కోవిడ్ టెస్టులు, కరోనా టెస్టులు. వ్యాక్సిన్ ఏమన్నా 20 మందికి చేసాం. బాపట్ల బార్ అసోసియేషన్ ఎన్నికలు ముగిశాయి. అధ్యక్షులుగా యలవల నరేష్ ఎన్నికయ్యారు. ఈరోజు బాపట్ల బార్ అసోసియేషన్ లో జరిగిన ఎన్నికలలో ప్రెసిడెంట్గా శ్రీ యలవల నరేష్ బాబు విజయం సాధించారు. అట్లాగే వైస్ ప్రెసిడెంట్ మరి సురేష్ బాబు, అట్లాగే ప్రధాన కార్యదర్శిగా శ్రీ బిర్లా కమల్ కుమార్ గారు, అట్లాగే జాయింట్ సెక్రటరీగా శ్రీమతి ఎం శ్యామలాదేవి, కోశాధికారిగా శ్రీమతి వై ఉషారాణి, అట్లాగే లైబ్రరీ సెక్రటరీగా శ్రీ డేగల రాజారావు, అట్లాగే క్రీడలు సాంస్కృతిక కార్యదర్శిగా శ్రీ ప్రేమ్చంద్, అట్లాగే మహిళా ప్రతినిధిగా శ్రీమతి జిఎస్ఎన్ మోహిని గారు గెలిచారు. అట్లాగే ఈ సందర్భంగా ప్రెసిడెంట్గా ఎన్నిక కాబడిన శ్రీ యలవల నరేష్ని ఈ డిక్లేర్ చేసి అందరినీ ఈరోజున
డిక్లేర్ చేయడం జరిగింది. ఈ బార్ ప్రెసిడెంట్గా ఆయనకి ఛార్జ్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. బాధితులకు అండగా రెడ్ క్రాస్ శతాబ్ది పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ప్రత్యేకం బాధిత జనావళికి అండగా దశాబ్దాల తరబడి రెడ్ క్రాస్ స్వచ్ఛంద సేవా సంస్థ నిరుపమాన సేవలు అందిస్తోంది. తాజాగా శతాబ్ది పూర్తి చేసుకుంది. ఈ నెల 31న బాపట్లలో ర్యాలీ నిర్వహించనున్నారు. ప్రకృతి వికృత రూపానికి తల్లడిల్లే బాధితులకు బాసటగా వారికి భరోసా ఇస్తూ ఈ సంస్థ ముందుకు సాగుతుంది. ఈ నెల 31న శతాబ్ది దినోత్సవ సందర్భంగా యాక్ట్ అందిస్తున్న ప్రత్యేకం బాధిత జనావళికి అండగా దశాబ్దాల తరబడి రెడ్ క్రాస్ స్వచ్ఛంద సేవా సంస్థ నిరుపమాన సేవలు అందిస్తోంది. తాజాగా శతాబ్ది పూర్తి చేసుకుంది. ఈ నెల 31న బాపట్లలో ర్యాలీ నిర్వహించనున్నారు. ప్రకృతి వికృత రూపానికి తల్లడిల్లే బాధితులకు బాసటగా వారికి భరోసా ఇస్తూ ఈ సంస్థ ముందుకు సాగుతుంది. ఈ నెల 31న శతాబ్ది దినోత్సవ సందర్భంగా యాక్ట్ అందిస్తున్న ప్రత్యేకం మానవత్వమే రెడ్ క్రాస్ నినాదం. శాంతియుత వాతావరణమే రెడ్ క్రాస్ లక్ష్యంగా పనిచేస్తుంది. మానవ విలువలు కాపాడటం, ఆరోగ్యం, సమాజ రక్షణపై శక్తి సామర్థ్యాల పెంపుదలకు శిక్షణ ఇవ్వడంలో భారత రెడ్ క్రాస్ సొసైటీ నిరంతరం కృషి చేస్తుంది. రెడ్ క్రాస్ వ్యవస్థాపకులు హెన్రీ డ్యూనాంట్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి ఏటా 8వ తేదీన అంతర్జాతీయ రెడ్ క్రాస్ దినోత్సవాన్ని జరుపుతారు. ప్రపంచంలో జరిగే అనేక యుద్ధాల్లో క్షతగాత్రులైన వేలాది మందికి సేవలు అందించి రెడ్ క్రాస్ ప్రపంచ దేశాల ప్రశంసలు అందుకుంది. 1917లో అంతర్జాతీయ రెడ్ క్రాస్ సంస్థకు మొదటి ప్రపంచ యుద్ధ సేవలకు గుర్తింపుగా నోబెల్ బహుమతి లభించింది. 1919లో ప్రపంచ యుద్ధ వాతావరణం ఉద్రిక్తత దృష్ట్యా లీగ్ ఆఫ్ రెడ్ క్రాస్, రెడ్ క్రైసెంట్ సంస్థలు ఏకమై ఫెడరేషన్ ఆఫ్ నేషనల్ సొసైటీగా రూపొందాయి. 1944లో రెండవ ప్రపంచ యుద్ధ సేవలకు గాను మరోసారి నోబెల్ బహుమతి లభించింది. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో రెడ్ క్రాస్ సహాయ పునరావాస కార్యక్రమాల్లో విశిష్టమైన సేవలు అందించింది. జెనీవా ఒప్పందాలను రెడ్ క్రాస్ బాధ్యతగా స్వీకరించింది. అందులో ప్రధానంగా యుద్ధ భూమిలో క్షతగాత్రులైన రక్షణ, సముద్ర యుద్ధంలో క్షతగాత్రుల భద్రత, భారత యుద్ధ ఖైదీలు, పౌరులు శత్రువులకు బందీ అయినప్పుడు వారికి రెడ్ క్రాస్ పూర్తి రక్షణ కల్పించే విధంగా జెనీవాలో ఒప్పందాలు చేశారు. పంతొమ్మిది వందల 1960లో యుద్ధ భూమిలో లేదా శత్రువుల చేతికి బందీగా చిక్కి కనిపించకుండా పోయిన వారి జాడ తెలుసుకుని ఆయా దేశాలకు, కుటుంబాలకు సమాచారం అందించే బాధ్యత కూడా రెడ్ క్రాస్ స్వీకరించింది. 1963లో రెడ్ క్రాస్ స్థాపించి 100 సంవత్సరాలు పూర్తయ్యాయి. ప్రపంచ శాంతికి చేసిన ఎనలేని సేవలకు గుర్తింపుగా 4వ సారి నోబెల్ బహుమతి అందుకుంది. 1986లో అంతర్జాతీయ రెడ్ క్రాస్, రెడ్ క్రైసెంట్ ఉద్యమంగా రూపొందించబడింది. 1929 ఆగస్టు 7న అంతర్జాతీయ రెడ్ క్రాస్ అనుబంధంగా భారత రెడ్ క్రాస్ గుర్తింపబడింది. స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో ఒక విశిష్టమైన ప్రాధాన్యతను సంపాదించుకుంది. రెడ్ క్రాస్ సంస్థ ఇంకా మెరుగైన సేవలు అందించేందుకు ఈ సంస్థ ఎప్పటికప్పుడు తాజా ప్రణాళికలను రూపొందించుకొని ముందుకు సాగుతోంది. ఇందులో 31న బాపట్లలో ర్యాలీ నిర్వహిస్తున్నట్లు రెడ్ క్రాస్ కార్యదర్శి నారాయణ భట్టు తెలిపారు. విశ్వమానవ ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ప్రపంచంలో మానవతా సమాజంలో సేవ చేయడానికి నిస్వార్థమైన సేవను అందించడానికి ఏర్పడింది రెడ్ క్రాస్ ఉద్యమం. ఈ ఉద్యమాన్ని మనం ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమంగా ఒక యుద్ధ భూమిలో వికసించినటువంటి ఒక శాంతి పుష్పం ఇది. ఈ శాంతి పుష్పం అనేటువంటిది ప్రపంచం మొత్తం 192 దేశాలలో
స్వతంత్రత కలిగినటువంటి ప్రత్యేక ప్రతిపత్తి కలిగినటువంటి ఒక ఉద్యమంగా హెన్రీ జోనార్డ్ మహాశయుడు 1863 ప్రారంభించాడు. సెల్ఫ్ రెవెన్యూ యుద్ధంతో అక్కడ చటగాత్రులను చూచి తాను కోటీశ్వరుడై ఉండి ఒక వ్యాపారస్తుడై ఉండి వ్యాపారం కోసం ఫ్రాన్స్కి వచ్చి ఫ్రాన్స్లో జరుగుతున్నటువంటి శాన్ఫెనీలో యుద్ధాన్ని చూసినప్పుడు, ఆస్ట్రియాకు ఫ్రాన్స్కు మధ్య జరుగుతున్న యుద్ధాన్ని చూసినప్పుడు తాను ఒక వ్యాపారస్తుడు గాను కోటీశ్వరుడు గాను మర్చిపోయాడు హెన్రీ జోనార్డ్. కారణం ఏంటంటే అతని తల్లిదండ్రులు ఇద్దరూ కూడా ఒక చక్కనైన మత ప్రబోధకుడిగా ఉండటం వల్ల ఆ మతం యొక్క మానవతావాదం ఈ యొక్క హెన్రీ జోనార్డ్ యొక్క హృదయంలో నాటుకునుంది. అది ఒకసారి ఉద్యమంగా మారింది. ఆ ఉద్యమాన్ని ఒక చక్కనైనటువంటి పుస్తకంగా రాశాడు ఆయన, మై మెమోరీస్ ఆఫ్ సెల్ఫ్ హెరీరో అనే పుస్తకం. నా సెల్ఫ్ హెరీరో యుద్ధ జ్ఞాపకాలు అనే పుస్తకం రాస్తే ఆ పుస్తకము ప్రపంచం మొత్తాన్ని కదిలించింది. ప్రపంచం మొత్తం కదిలించి ఒక్కసారిగా అందరూ కూడా ఆ స్విట్జర్లాండ్లో సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. 19 దేశాలు సమావేశం ఏర్పాటు చేసుకుని ఈ 19 దేశాలు కూడా మొట్టమొదటిగా నిర్ణయించింది ఏంటంటే, యుద్ధం జరిగేటప్పుడు ప్రత్యేకంగా అక్కడ క్షతగాత్రులైనటువంటి వారికి సేవ చేసేటువంటి సంస్థ కావాలి. ఆ సంస్థ స్వచ్ఛందంగా సేవ చేస్తుంది కనుక ఏ దేశమైనా కూడా ఆ సంస్థ యొక్క ప్రతిపత్తిని అనుసరించాలి, ఆమోదించాలి, వారు చెప్పిన విధానంలో వారు ముందుకు వెళ్ళాలి. ఈ యొక్క ఉద్యమంతో మొదట ప్రారంభమైనటువంటిది ఈ ప్రపంచంలో ఇవాళ 1863 ప్రారంభమైతే 1919 ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ రెడ్ క్రాస్ ఏర్పడింది. ఇప్పటికి 100 సంవత్సరాల క్రితం ఫెడరేషన్ ఆఫ్ రెడ్ క్రాస్ ఏర్పడినప్పుడు ప్రపంచ దేశాలన్నీ కూడా దీనిలో సభ్యత్వం ఉన్నాయి. అంటే ప్రోటోకాల్స్ ఏర్పాటు చేశాం, ఒక యుద్ధ ఒప్పందాలు ఏర్పాటు చేసుకున్నాం. ప్రపంచంలో ఎక్కడైనా యుద్ధం జరుగుతున్నప్పుడు ఆ యుద్ధ సమయంలో రెడ్ క్రాస్ కనుక అక్కడ ఉండేటైతే ఒక తటస్థమైనటువంటి విధానంగా రెడ్ క్రాస్ని నమ్మి యుద్ధ ఖైదీల్ని అప్పచెప్పడం కానీ, యుద్ధ ఖైదీల్ని సందర్శించే అవకాశం కల్పించడం కానీ, అక్కడ సేవ చేసేటువంటి అవకాశం కానీ, సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని కలిగించడానికి వారందరికీ కూడా క్షతగాత్రులందరికీ కూడా తగినటువంటి సంబంధితమైన సేవలు అందించడానికి కావలసినటువంటి విధానాలు ఏర్పరచుకోవడానికి కానీ, శిబిరాలు ఏర్పరచుకోవడానికి కానీ రెడ్ క్రాస్ అధికారులు వచ్చారు. దీంతోపాటు స్త్రీల యొక్క హక్కులు, బాలల యొక్క హక్కులు, మానవుల యొక్క హక్కులు, యుద్ధ ఖైదీల యొక్క హక్కులు, ప్రపంచ దేశాల యొక్క హక్కులన్నిటినీ కూడా ఒక మానవతా దృక్పథంతో మొట్టమొదటిది హ్యుమానిటీ అనేటువంటి భావనతో ప్రారంభమైంది. రెడ్ క్రాస్ ఉద్యమంలో హ్యుమానిటీ అనేటువంటిది చాలా ఉన్నతమైనది. అయితే స్వచ్ఛంద సేవ అనేటువంటిది రెండో విభిన్నం. ఎక్కువ స్వచ్ఛంద సేవ అంటే ఎవరూ పిలవకుండా, ఎవరూ ఆహ్వానించకుండా తమకు తాముగా ఒక సేవకుడిలాగా, ఒక సైనికుడిలాగా ఎక్కడ కష్టం వస్తే అది అగ్ని ప్రమాదం కావచ్చు, ఫ్లెష్ కావచ్చు, లేకపోతే మనసు జరిగినటువంటి తుఫాన్ కావచ్చు, ఈ ప్రాంతాలన్నింటినీ కూడా వెంటనే వెళ్ళి స్పందించి పనిచేసేటువంటి ఎవరైతే కార్యకర్త అయితే ఉంటాడో ఆ కార్యకర్తయే నిజమైనటువంటి రెడ్ క్రాస్. అంతేగాని ఎవరో పిలవాలి, పిలిస్తేనే వెళ్ళాలి, మమ్మల్ని పిలవలేదు అనుకునేది రెడ్ క్రాస్ ఉద్యమం కాదు, రెడ్ క్రాస్ కాదు. మూడో విధానం ఏంటంటే ప్రభుత్వాలతో కానీ లేకపోతే రాజ్యాంగాలతో కానీ పనిచేసేటువంటి రెడ్ క్రాస్కి స్వతంత్రత ఉంది. ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుంది, ఎక్కడో ఒక చోట వరదలు జరిగినాయి లేదా ఒక ఇల్లు తగలబడింది, ఆ ప్రాంతానికి వెళ్ళి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుని ఇల్లు తగలబడ్డ వాళ్ళకి కొన్ని పరిహారాలు ఇస్తుంది, సహాయం అందిస్తుంది. కానీ రెడ్ క్రాస్ అక్కడికి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో నివసించేటువంటి వాళ్ళు ఎవరు, అద్దెకి ఎవరైనా ఉంటున్నారా, లేకపోతే బయట వాళ్ళు ఎవరైనా ఇక్కడ నివసించే వారికి వచ్చి నష్టపోయారని కూడా గ్రహించి వారికి కావాల్సిన సేవ చేసేటువంటి సంపూర్ణమైనటువంటి బాధ్యత రెడ్ క్రాస్ ఉంది. భూతాపం పెరిగిపోయింది, మనకు కావాల్సిన భూగర్భ జలాలు కూడా తగ్గిపోయినాయి. దీన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఒక ఉద్యమంగా ప్రతి ఒక్క రెడ్ క్రాస్ పౌరుడు, ప్రతి ఒక్క రెడ్ క్రాస్ సేవకుడు కూడా ద్విగుణీకృతమైన ఉత్సాహంతో పనిచేయడానికి కావలసినటువంటి మార్గాన్ని, కావలసిన వేదికను మనం ఇప్పుడు ఏర్పాటు చేసుకుని ఇవాళ రేపు జరగబోయేటువంటి 8వ తేదీన జరగబోయేటువంటిది. 8వ తేదీని ఎందుకు పెట్టారంటే ఆ యొక్క హెన్రీ జోనార్డ్ మహాశయుని యొక్క పుట్టినరోజు. ఆ పుట్టినరోజు ఆయన 8వ తేదీని పుట్టడం చేత ఆయన పుట్టిన తేదీనే రెడ్ క్రాస్ దినోత్సవంగా పెట్టారంటే ప్రపంచంలోనే ఒక అద్భుతమైనటువంటి విషయం. మొదటి శాంతి బహుమతి వచ్చినటువంటి వాడు హెన్రీ జోనార్డ్, ప్రపంచ శాంతి బహుమతిలో మొట్టమొదటి వాడు హెన్రీ జోనార్డ్. ఇవాళ రెడ్ క్రాస్కి ప్రపంచవ్యాప్తంగా శాంతి బహుమతులు 4 సార్లు వచ్చినాయి. 1919 అంటే మొదటి ప్రపంచ యుద్ధం, మొదటి ప్రపంచ యుద్ధంలో సేవ చేయడానికి మనకు మళ్ళీ
అక్కడ కూడా మనం నోబెల్ బహుమతి పొందాం. దాంతోపాటు ఫెడరేషన్ ఏర్పాటు చేసుకున్నాం. కేవలం ఒక ముఖ్యమైనటువంటిది కాదు, అందరు కలవాలి, ప్రపంచ దేశాలని కలవాలి, స్పందించాలి అనే భావంతో అలా స్పందిద్దాం, స్పందించే హృదయాలతో సమాజానికి సేవలు అందిద్దాం అని చెప్పి కోరుకుంటూ యాక్ట్ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బాధాస్పర దృష్టుల సేవలో అందించుడలో పాశ్చాత్య దేశాల్లో అద్భుతమైన నిర్మాణాత్మకమైన సేవల్లో రెడ్ క్రాస్. మినుముకు ఆశించినంత ధర లేదని, దిగుబడి తగ్గిందని రైతులు ఆవేదన భరితులవుతున్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా బ్రహ్మోత్సవాలు. గత వారం రోజులుగా ఘనంగా బ్రహ్మోత్సవాలు. యాక్ట్ న్యూస్ సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.